ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వ్యాధిని అరికట్టి ప్రపంచ మానవాళికి ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండాలని సరికొత్త కార్యక్రమం నిర్వహించారు జగిత్యాల వాసులు. ఒక దృఢ సంకల్పంతో జగిత్యాల జిల్లాకు చెందిన గంగిశెట్టిన రాజేశం ధన్వంతరి స్వామివారి మేలుకొలుపుతో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేవాలయంలో గంట మోగిస్తూ ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కోసం ఆరాధించారు. ప్రజలంతా కూడా కరోనా వ్యాధి నుంచి బయటపడాలని, తొందరలోనే వ్యాధిని అరికట్టే ఔషధాన్ని మానవాళికి అందించాలని ఘంటానాదం చేస్తూ స్వామివారి స్తోత్రం చేయడానికి సంకల్పించారు. సాయంకాలం ఘంటారావు ముగించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, ఆలయ నిర్వాహకులు గంగిశెట్టి రాజేష్ను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజు, నిర్వాహకులు డాక్టర్ రాజన్న, పాల్తిపు శంకర్, గట్టు రాజేందర్, డాక్టర్ జి వెంకటరాజం, డాక్టర్ ధనుంజయ, తౌటు రామచంద్రం, వడ్లగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మానవ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ కరోనా మహమ్మారి, మరి ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ఈ త్వరగా వ్యాక్సిన్ రావాలని, ఈ ధన్వంతరి స్వామి అనుగ్రహం అతని ఆశీర్వాదంతో త్వరగా ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చి ఈ సమస్త మానవాళి ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుని, ఆ ధన్వంతరి స్వామి, సూర్యనారాయణ స్వామి, ధనలక్ష్మీ దేవతను నేను వేడుకున్నాను. లోక కళ్యాణార్థాన్ని, కరోనా సంబంధించినటువంటి ఔషధాన్ని తొందరగా అతి త్వరలో మన ప్రపంచానికి ధన్వంతరి స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మనకు అందజేయాలని కోరుతూ తన కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ 12 గంటల పాటు ఆకలిని మరిచి, దప్పిని మరిచి తను ఘంటానాదం చేస్తూ ప్రపంచ ఆరోగ్యాన్ని కోరుకున్నటువంటి గంగిశెట్టి రాజేశం తండ్రి హనుమయ్య వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలుగుతూ వారి యొక్క మేలుకొలుపుని స్వామికి అందించినటువంటి నివేదనాన్ని, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ. సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర మంత్రాలయంలో ఉత్తర ఆరాధన పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్రుని రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంకి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించి మూల బృందావనాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి స్వర్ణకవచంతో, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి మంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయను స్వర్ణాభరణాలతో అలంకరించి పూర్ణబోధ మండపంలో వసంతోత్సవం నిర్వహించి చెక్క రథోత్సవంపై ఆశీనులు చేసి శ్రీమఠం ప్రకారంలో ఊరేగించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామిజీ వారు మహా మంగళహారతులు ఇచ్చారు. ab6 న్యూస్ ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ab6 న్యూస్.